నమస్తే, నేను మీ సతీష్. ముఖ్యంగా ఎన్నికల పోలింగ్ అయిపోయి కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం ఏ రకమైనటువంటి భయం వాళ్ళలో నిండుకుపోయింది, ఓటమి భయం ఏ విధంగా వాళ్ళని వెంటాడుతోంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, ఎన్నికలకి ముందు జగన్మోహన్ రెడ్డి పోలింగ్కి ముందర ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే అసలు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్నటువంటి నమ్మకం సన్నగిల్లుతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల దగ్గర నుంచి చూస్తే, పోలింగ్ అయిపోయిన తర్వాత అసలు పోలింగ్ రోజు ఎలా జరిగింది, పోలింగు ఏ రకమైనటువంటి హింస రాష్ట్రంలో నెలకొంది, అలాగే ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత ఎలాంటి హింస సృష్టించారు వైసీపీ నేతలు, ఏ విధంగా నేరుగా అభ్యర్థులు అందులో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులే వీధి రౌడీలాగా పోలింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళి ఓటర్ల మీద చేతులు చేసుకోవటాలు, అలాగే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎం మిషన్లని ధ్వంసం చేయటాలు, ఇవన్నీ ఘటనలు చూసాం. అయితే ఇవన్నీ ఒక పక్కన జరిగితే ఈ రోజున వైసీపీ నేతలు మీడియా ముందరికి వచ్చి గగ్గోలు పెడతా ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే వీళ్ళు నిజంగా వైసీపీ నాయకులేనా, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా, ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. దానికి కారణం ఏమిటి అంటే, పేర్ని నాని ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటో ఒక్కసారి విందాం. ఇలా ఉంటే అసలు పల్నాడు సంగతి చూసుకుందాం మనం. ఈ పల్నాడు అంతా కూడా ఎంత అంటే, అది ప్రజాస్వామ్యమా, మనం ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఉన్నామా లేవా? అసలు పోలీసు సినిమాల్లో చూపించినట్టుగా ఇంత బరిదెగ్గింపు ఉంటుందా అనేది మనం చూస్తే, 13వ తారీఖున పాల్వాయి గేటు అనేటువంటి పోలింగ్ స్టేషన్ దగ్గరలో, ఆ ఊర్లో తెలుగుదేశం డామినేషన్ ఎక్కువ, ఆ ఊరు మెజారిటీ చంద్రబాబు నాయుడు కులస్తులు, అది అందరికీ తెలిసిన సత్యం. దానికోసం అని చెప్పిన ఎమ్మెల్యే ముందే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పలు దఫాలుగా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎలక్షన్ కమిషన్కి అందరికీ కూడా. ఇది ఈయన చెప్తున్నటువంటి మాటలు అసలు సరికొత్తగా వీళ్ళ నోట, వైసీపీ నాయకుల నోటి వెంట ప్రజాస్వామ్యము, అలాగే ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు, రాజ్యాంగం అనేటువంటి మాట వింటా ఉంటే మాత్రం నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అదొక హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎక్కడైనా కూడా అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం అమలైనటువంటి తీరును మనం చూసామా? ఏ రకంగా ప్రత్యర్థులపైన అంటే ప్రతిపక్ష పార్టీ నేతలపైన, పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులపైన ఎలాంటి దాడులు చేసుకుంటూ వచ్చారు వైసీపీ నాయకులు, స్పష్టంగా కళ్లకు కట్టినట్లుగా మనం చూసాం. ఇకపోతే ప్రజాస్వామ్యం అంటా ఉన్నారు, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క మనిషికి కూడా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవనం సాగించేటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉన్నాయా? స్వేచ్ఛగా ఎక్కడైనా సోషల్ మీడియాలో ఒక పోస్టు, అరే ప్రభుత్వం తప్పు చేస్తే మీరు చేసింది తప్పు అని చెప్పి తమ భావ వ్యక్తీకరణ అనేటువంటి స్వేచ్ఛ ఉంటుంది, ఆ భావ వ్యక్తీకరణ కూడా లేకుండా అసలు ప్రతిపక్ష పార్టీ నాయకులైతేనేమి, సానుభూతి పరులైతేనేమి, సామాన్యులైతేనేమి, అసలు వృద్ధులైతేనేమి, మహిళలైనా కూడా ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ఉదాహరణకు చూస్తే రంగనాయకమ్మ, ఆవిడ్ని ఏ రకంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎంత వేధింపులకు గురి చేశారు, ఇలాంటి పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇవన్నీ కూడా ఎవరి పాలనలో జరిగినాయి? ఇదే వైసీపీ కదా, ఇదే జగన్మోహన్ రెడ్డి కదా, ఇదే పేర్ని నాని ఆ రోజున మంత్రిగా కూడా చేస్తున్నాడు కదా. ఇలాంటి వాళ్ళ పాలనలో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఎక్కడా కూడా లేవు. ఎందుకంటే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పాలన అందించారు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ. అలాగే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఎక్కడ బ్రతికుంది, ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి, ఇవేవి కూడా 5 ఏళ్లుగా తమ పరిపాలనలో ప్రజలకు కనీసం కంటికి కూడా కనిపించకుండా చేసినటువంటి ఈ వ్యక్తులు ఎన్నికల సమయానికి కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. అదేవిధంగా ఏదైతే ఆ రోజున వైసీపీ నాయకులతో అంటకాగుతూ వాళ్ళకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంది. అనేక మంది అధికారుల్ని, ఐఏఎస్ల్ని, ఐపీఎస్ల్ని బదిలీల పేరుతో వేటు వేసి అక్కడ నిష్పాక్షికంగా పనిచేయాలి, ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారులంతా కూడా నిష్పాక్షికంగా ఉండాలి అని చెప్పి ఆ విధంగా తీసుకువచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు గగ్గోలు పెడుతూ వచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ఏ రకంగా హింస సృష్టించాలో అందరూ సృష్టించారు. వైసీపీ నాయకులు అన్నీ కూడా కళ్లకు కట్టినట్లుగా సీసీ కెమెరా ఫుటేజులతో సహా
అన్నీ మామూలుగా బయట రికార్డింగ్లు అయ్యి అన్నీ కూడా బయటపడితే ఈ రోజున మీడియా ముందుకు వచ్చి పోలీసులు సరిగ్గా పనిచేయలేదు, పోలీసులు అసలు ఉన్నారా అనేటువంటి అనుమానం కలిగింది మాకు అంటే, ఐదేళ్లగా పోలీసులు మీ అండర్లో ఎలా పనిచేశారో మొత్తం రాష్ట్రం చూశారు కదా. నేరుగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ఏ విధంగా చిటికెల మీద ఎత్తి తీసుకొచ్చారు కదా. అలాగే మీ పార్టీ ఎంపీని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే సిబిఐని ఏ విధంగా నిలువరించారో మనం చూసాం కదా. పోలీసులు సిబిఐకి సహకారం అందించకుండా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు చూసాం కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఇలాగ పేర్ని నాని లాంటి వాళ్ళు, అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సౌమ్యుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సౌమ్యుడు అని చెప్పేసి అని చెప్తూ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయా, ప్రజాస్వామ్యం బ్రతుకుందా అంటే వీళ్ళ వాటి గురించి మాట్లాడేది, వీళ్ళకి స్థాయి ఉందా, అర్హత ఉందా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతా ఉన్నాయి. కారణం ఏమిటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు మనం చూసాం కదా, ప్రజాస్వామ్యం ఉందా, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలకి ఎక్కడైనా కూడా వీళ్ళు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చారా, అసలు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఏ విధంగా వ్యవహరించారు వైసీపీ నాయకులు. ప్రత్యర్థి పార్టీల నుంచి ఎవరైనా కూడా నామినేషన్ దాఖలు చేయడానికి వస్తే నామినేషన్ పత్రాలని రిటర్నింగ్ అధికారులు ఎదుర్కొండగా పోలీసుల సమక్షంలో పోలీసుల్ని కీలుబొమ్మలుగా చేసి ఆడించింది ఈ వైసీపీ నాయకులు. ఆ పత్రాలు ప్రత్యర్థుల చేతుల్లోంచి లాక్కుని చింపేసినటువంటి వైనాన్ని మనం చూసాం. అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు వ్యవస్థలు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో స్పీకర్ పదవిలో ఉన్నటువంటి తమ్మినేని సీతారాం లాంటి వ్యక్తి, అలాగే బాధ్యత కలిగినటువంటి మంత్రులుగా ఉన్నటువంటి పేర్ని నాని కానీ కొడాలి నాని కానీ ఇలాంటి అనేక మంది ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కులం పేరుతోటి దూషించారు. మరి వీళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలకి ఇచ్చినటువంటి గౌరవం అదా, ప్రజాస్వామ్యాన్ని ఆ విధంగా పరిరక్షించారా. ఇవన్నీ కాకుండా ఈ రోజున పేర్ని నాని నిన్న అయిన ప్రెస్ మీట్ మొత్తం వింటే ఇదే, మహిళలంటే మాకెంతో గౌరవం, తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు మహిళల్ని గౌరవించట్లేదు, మహిళల పట్ల అనుచితంగా వ్యాఖ్యానిస్తున్నారు అని చెప్పేసి అని అంటా ఉన్నారు. పేర్ని నాని నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారిని గురించి మాట్లాడుతూ ఆవిడ అధికారులు 22 మంది ఎస్పీల మీద ఆవిడ ఫిర్యాదు చేసింది. ఆ ఎస్పీల పైన ఫిర్యాదు చేస్తూ వీళ్ళంతా కూడా వైసీపీ తోటి అంటకాగుతూ ఉన్నారు, ఈ ఐపీఎస్లంతా కూడా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోండి అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. అరే మనం ఏదైతే ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు ఫిర్యాదు చేయడం అనేటువంటిది, ఆ హక్కును ఆవిడ వినియోగించుకుంటూ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడెళ్ళి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే బరి తెగించి ఫిర్యాదు చేసింది అని 1-4 సార్లు ఒక మహిళను గురించి మాట్లాడుతూ ఒక ఫిర్యాదు చేస్తే ఆవిడ ఎన్నికలు సజావుగా జరిగేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి చర్యలు తీసుకోండి అని చెప్పి ఫిర్యాదు చేసింది. మీ తప్పేం లేకపోతే ఎందుకు అంతా అక్కసెందుకు వెళ్ళగక్కుతున్నారు ఈ రోజున, వీటికి సమాధానం చెప్పాలి కదా పేర్ని నాని. ఇవన్నీ చెప్పకుండా ఈ రోజున ఆ ఒక మహిళని పట్టుకుని, అందులోనూ ఒక రాజకీయ పార్టీ నాయకురాలు ప్రత్యర్థి పార్టీ నాయకురాలు అయినప్పుడు ఒక మహిళ పట్ల మనం ఎంత అనుచితంగా మాట్లాడుతున్నాం అనేటువంటి విచక్షణ కోల్పోయి పేర్ని నాని ఈ రోజున బరితెగించి ఫిర్యాదు చేసింది. ఆవిడకి తగ్గట్టుగా ఎన్నికల సంఘం ఈ రోజున అధికారులందరినీ మార్చింది. అంటే ఇంతకాలం వీళ్లకు అనువుగా పనిచేసినటువంటి అధికారులందరినీ వీళ్ళ కింద పెట్టుకుని ప్రత్యర్థి పార్టీల్ని అణిచివేస్తూ వీళ్ళు ఏం చేసినా కూడా అవి మాత్రం సక్రమంగా జరిగినట్టు లేదు, నిజంగా వీళ్ళు నిష్పాక్షికంగా ఉండాల్సిన అధికారులు ఈ రోజున ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే అది మాత్రం బరితెగింపు అవుతుందా, ఎన్నికల సంఘం ఈ రోజున ఏకపక్షంగా వ్యవహరించినట్లు అవుతుందా. ఈ రకంగా పేర్ని నాని లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఈ రోజున వీళ్ళంతా కూడా దేనికి అంటే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి Y0 175 అని చెప్తున్నా కూడా అది కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమే, వైసీపీ నాయకులంతా కూడా మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం అంటున్నారు. అరే మంచిదే, మొన్న ఎన్నికల పోలింగ్ సరళిని మనం చూసాం, గత ఎన్నికల కంటే 2% ఎక్కువ ఓటింగ్ పెరిగింది. మరి పెరిగినప్పుడు ప్రజల్లో మీ పట్ల అంతా అభిమానం ఉండి మీకు ఓట్లు వేసినట్లయితే మీరే అధికారంలోకి వస్తారు కదా. మరి మీరు అధికారంలోకి వస్తా 175కి 175 గెలుస్తామని చెప్పేసి అని అంత ధీమా ఉన్నప్పుడు ఈ రోజున ఎందుకు ఇంత అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు. ఇదంతా కూడా ఏమిటి అంటే స్పష్టమైపోతా ఉంది, ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. June 4 తర్వాత వైసీపీ తమ అధికారాన్ని కోల్పోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ నాయకులంతా కూడా రాష్ట్రాన్ని వదిలి పారిపోవాలి. కారణం ఏమిటి అంటే గడిచిన 5 ఏళ్లగా వాళ్ళు రాక్షసంగా ఎలా పరిపాలన సాగించారు, ప్రజల్ని ఏ విధంగా వేధించారు, ఏ విధంగా బాధించారు అది మొత్తం రాష్ట్ర ప్రజలకి తెలుసు. అలాగే రేపు వాళ్ళు చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆ ఓటమి భయంతో ఈ రోజున ప్రజల్ని ఎలాగైనా కూడా మళ్ళీ మభ్యపెట్టి రేపు ఓటమి
ఓటమి ఎదురైన తర్వాత, ఓటమి చవి చూసిన తర్వాత మళ్ళీ ప్రజల్లో సానుభూతి పొందడం కోసం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తూ ప్రజల్ని మోసం చేసేటువంటి చర్యలకైతే పూనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలు ఆల్రెడీ వాళ్ళ తీర్పు అనేటువంటిది, వాళ్ళ తీర్పు అనేటువంటిది చాలా స్పష్టంగా మొన్న మే 13వ తారీఖున తమ విలువైనటువంటి ఓటు రూపంలో చెప్పారు. రేపు జూన్ 4వ తారీఖున దానికి తగ్గటువంటి ఫలితం రూపంలో ఆ దెబ్బ కూడా వైసీపీకి, అలాగే జగన్మోహన్ రెడ్డికి, ఆ వైసీపీలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా తగలబోతూ ఉంది. ఇక ఈ రోజున ఈ ఏడుపులన్నీ కూడా ఏమిటి అంటే ఓడిపోతున్నామన్నటువంటి అక్కస్తోటే పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున మీడియా ముందుకు వచ్చి ఇలాగ ఓవరికే గగ్గోలు పెడతా ఉన్నారు. కానీ ప్రజలు వీళ్ళ మాటలు విశ్వసించేటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి భావాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.